నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నా కష్టాన్ని జగనన్న ఎప్పుడూ గుర్తిస్తాడు, ఎప్పుడూ నన్ను ఒక చెల్లెగా ఆశీర్వదిస్తారు, నాకెప్పుడూ అండగా ఉంటారని మీ అందరికీ కూడా తెలుసు. 2014లో జగనన్న నాకు నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు నా చెల్లి మంచిది, ఆమెను గెలిపించండి, మీకు అండగా ఉండి మంచి చేస్తుంది అని జగనన్న అందరికీ కూడా పిలుపునిస్తే అన్న మీద గౌరవంతో అన్న చెప్పిన మాట ప్రకారం నన్ను గెలిపించడం జరిగింది. సో నగిరి నియోజకవర్గ వాయిస్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని అటు అసెంబ్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్లో వినిపించడం జరిగింది. అలాగే 2019లో మళ్ళీ జగనన్న రెండోసారి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే దేవుడి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచి భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులతో మళ్ళీ నేను మంత్రిని కూడా అవ్వటం జరిగింది. సో మూడవసారి నాకు టికెట్ లేదని చెప్పి అన్ని ఛానల్స్లో కూడా ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారో మీ అందరు కూడా చూశారు. నేను అప్పటికే చెప్పాను, నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరి, జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను, కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. అదే కాన్ఫిడెన్స్తో ఈరోజు కూడా మీరు చూస్తే జగనన్న ఆశీర్వాదంతో నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవసారి మరి నామినేషన్ వేయడానికి రావటం జరిగింది. నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో అభిమానంతో అండగా నిలుస్తున్నారు అనేది ఈరోజు ర్యాలీ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇది నామినేషన్ ర్యాలీయా లేదా విజయోత్సవ ర్యాలీయా అనేది మరి ప్రతిపక్షాలకి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 2019లో జగనన్న వాగ్దానం చేసినప్పుడు రాజన్న బిడ్డకు ఒక అవకాశం ఇద్దామని ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. కానీ ఈరోజు జగనన్న సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశారు. ప్రతి కుటుంబానికి మరి ఎంతమంది ఉంటే లబ్ధిదారులు అంతమందికి సంక్షేమమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యంకి ఏ విధంగా అండగా నిలబడ్డాడు, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చాడు, పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు ఎలా కట్టించారో మీరు చూశారు. అంతేకాకుండా ఈరోజు నగిరి నియోజకవర్గంలో 2000 కోట్లకి పైగా సంక్షేమ అభివృద్ధి చేసిన ఘనత ఈరోజు జగనన్నకే దక్కింది. జగనన్న ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని, పాలిటెక్నిక్ కాలేజు, ఐటీఐ కాలేజు, 100-బెడెడ్ హాస్పిటల్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, టెంపుల్లు, మసీదులు, ఎలక్ట్రిక్ శ్మశానాలు అన్నీ చేయడమే కాకుండా ఈరోజు నగిరి ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా రెవెన్యూ డివిజన్ చేసి ఇచ్చారు నేను అడగగానే. అలాగే మీరు చూస్తే డిఎస్పీ కార్యాలయం రెండు ఇచ్చారు, నగిరికి ఒకటి, పుత్తూరుకు ఒకటి. అలాగే మోటార్ వెహికల్ ఆఫీస్ ఇవ్వటం జరిగింది. సో ఒక చెల్లెలుగా, ఒక సైనికురాలుగా ఎప్పుడూ కూడా అన్న ఎంతో అభిమానంతో నేను కోరుకున్నది ప్రజల కోసం అనేది గుర్తించి చేస్తూ ఉన్నారు. సో అన్న రుణం తీర్చుకునే విధంగా మరి నగిరి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టి అన్నకి గిఫ్ట్గా ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈజీగా 10,000 దాటాలి అని చెప్పి మా వాళ్ళందరూ కూడా, అంటే 20-30 అని చెప్తారు మా కార్యకర్తలు, కానీ ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉండాలి అంటారు. అందుకే 10,000 పైనే మెజారిటీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నగిరి అంటే 500 నుంచి 1,000, 1,500, 2,000 తప్ప ఎప్పుడు మెజారిటీ లేదు, ఏ ఎలక్షన్ చూసినా కూడా మీరు ఇంతవరకు. కాబట్టి అలాంటి చోట 10,000 దాటడం అనేది 100,000 దాటిన లెక్క. జరిగింది, మనం రెండు సార్లు గెలిపించారు ప్రజలంతా. అలాగే మొత్తం నియోజకవర్గం అంతా కూడా నాన్నగారు అప్పుడు 3 సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మళ్ళీ నేను 3వ సారి ఇక్కడి నుంచి నిలబడుతున్నాను, ఎన్నికల బరిలో ఉన్నాను. ఎంతో అభివృద్ధి చేశాం హిందూపూర్కి, అంటే ప్రతి వాడు గుండెల్లో మా కుటుంబం అంటే ఒక అభిమానం. ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు, వీళ్ళు చేస్తారు, అభివృద్ధి చేస్తారు. సొంత లాభం కొత్తం అనుకో, అందరు వేరేవాళ్ళకి ఉపయోగపడాలన్నది సమాజం మీద ఇవ్వాలి. ప్రజల దేవుళ్ళు అందరూ ఖర్చుకుండా నిన్న ఒక నాన్నగారు ఆయనే స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ హిందూపూర్ నుంచి 2 సార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 2వ సారి కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ నీళ్లు సమస్య మెయిన్గా, ఆ నీళ్లు కూడా పెట్టి హిందూపూర్ పట్టణానికి ప్రత్యేకమైన పైప్ లైన్ వేసి, అలాగే ఇక్కడ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అయితే, ఎంఎంసీసీ ట్రైన్లు అంతే అన్నీ డెవలప్ చేయడం జరిగింది.
సో ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ కూడా కోవిడ్ సమయంలో అయితేనేమి, కోవిడ్ సమయంలో ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందలేదు ఇక్కడ ప్రజలకి. నేను అలాగే నా కార్యకర్తలు అయితేనేమి, నా అభిమానులు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళు నా దారిలోనే, అంటే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా వాళ్ళందరూ కూడా నా మేమంతా కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను ముందుకెళ్ళటం, నాయనకే వాళ్ళు అభిమానులు కూడా కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలబట్లు కానీ సీసీ డ్రైన్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఉంటూ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య రథం, NTR ఆరోగ్య రథం అయితేనేమి, లేకపోతే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేశారో ఇక్కడ మన మళ్ళీ రోజుకి 400 మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రం కూడా చూస్తే మనం ఎంతో 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి పడిపోయింది మన రాష్ట్రం అన్ని విషయాల్లో, అంటే ఉద్యోగ కల్పనలో అయితేనేమి, అభివృద్ధి సంక్షేమ విషయాల్లో అయితేనేమి, మొత్తం వైద్యం విద్య అన్ని విషయాల్లో రాష్ట్రం ఎంతో వెనకబడింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరావృతం చేయాలి, ప్రపంచ దేశాలకే ముందు చూపు, అంటే విజన్కి ఆదర్శం నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, అన్నీ ప్రత్యక్షంగా కనబడుతున్నాయి మన కళ్ళ ముందు, అన్నీ చేసాం. సో ముందు కూడా ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అయితేనేమి, అంటే భౌగోళికంగా అయితేనేమి, మనకి ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని రకాల పక్కన హైవే ఉంది, సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఇంకా బ్రహ్మాండంగా నాన్నగారు ఆనాడు కుంభకుంటలో ఈ ఇండస్ట్రీ పార్క్ అంటే ఏదైతే పారిశ్రామిక వాడ ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన HNSS కెనాల్ ద్వారా ఇక్కడ నీళ్లు ఇవ్వడం జరిగింది. కియా లాంటి పరిశ్రమలు, అలాగే IIT లాంటి విద్యా సంస్థలు అన్నీ కూడా తీసుకొచ్చారు ఇటు ఇటు మన హిందూపూర్కి అయితేనేమి, ఇటు మన అనంతపురం జిల్లాకి అయితేనేమి, సారీ మన సాయిబాబా జిల్లా అయితేనేమి హెడ్ క్వార్టర్. సో ఇవాళ రేపు ఇంకా చాలా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది పారిశ్రామికంగా, అలాగే ఇక్కడ స్థానికులకు ఉద్యోగ కల్పన కల్పించడానికి చాలా అవకాశం ఉంది. ఆనాడు ఎన్నెన్నో చేసాం మనం, ఇక ముందు ఇంకా ఇక్కడందరికి కూడా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు అన్నీ అనేటట్టు తప్పకుండా ఇంకా బాగా రెట్టింపు, ఎందుకంటే రాష్ట్రం బాగా వెనకబడిపోయింది 18 సంవత్సరాలు. సో దాని యుద్ధ ప్రాతిపదికత మీద వాళ్ళ మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఇక కూటమి అటు జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఈ మా యొక్క ఈ కూటమి ఒక రిప్పుల ఒక అగ్నిపర్వత విస్ఫోటన, అలాగే ఒక పాశుపతాస్త్రం, దీన్ని ఈ శక్తిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. తప్పకుండా ఇంకా అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా ఈ ఎందుకు నియోజకవర్గాన్ని మొత్తం ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను.